ఆయన రక్తదానము గావించి వెళ్ళిపోయాడు. బ్రతికుండగా రక్తమును భూమి మీద ఒలికించాడు. చనిపోయిన తర్వాత అది రక్తదానము అంటున్నది. ఆయన బ్రతికుండగానే మేకులు కొట్టబడి ఆయన ప్రాణముతో ఉండగానే శరీరం ఉన్న రక్తం అంతా ఒలికించేసాడు. నేను దాని గురించి మాట్లాడను. యేసు ప్రభు వచ్చి ఆయన చేయవలసిన కార్యము జరిగించి వెళ్ళిపోయాడు. రక్తము భూమి మీద ఎందుకు ఒలికించాడంటే భూమి మీద నుంచి పుట్టుకొచ్చినటువంటి మానవ సంతతి అంతటిని కూడా పరిశుద్ధపరచటకు కావలసినంత రక్తాన్ని భూమి మీద ఒలికించి రక్తముతో భూమిని కడిగి వేసి, ఒకసారి నేను చెప్పినట్టున్నాను, ఆయన రక్తం భూమిని కడిగేయడానికి ఎట్లా సరిపోతుందండి? ఆయన భూమి ఆకాశములు పట్టజాలనంత దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి వాడు. మనం చూస్తుంటే ఒక 6 అడుగుల మనిషిని మనం చూస్తాం, కానీ తండ్రి దృష్టిలో ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనంతటి వాడు. ఆయనలో ఉన్న రక్తమంతా ఈ భూమిని, సృష్టిని కడిగివేసి మట్టి నుంచి పుట్టుకొచ్చిన మానవులందరినీ కూడా తన రక్తంతో కడిగివేసి మనము పరలోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి సిద్ధపాటును కలిగించి ఆ రక్షణ కార్యక్రమం జరిగించి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ మన నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వచ్చి ఆయన చేయవలసిన పని చేసి, ఆయన జరిగించేసి, ఆయన సంపూర్ణం చేసి, అంత సమాప్తము చేసి, రక్తదానము గావించి, మానవ సంతతిని శుద్ధి చేసి, సృష్టిని శుద్ధి చేసి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం వెళ్ళాలి. యేసుప్రభు ఇదంతా చేసింది ఎందుకు వరకు? మనమందరము కూడా పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి గొర్రెపిల్ల భార్యగా లేక దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, అంతే, అదే మన గోల్. ఇప్పుడు మనం వెళ్ళడానికి ప్రభువు, యేసు ప్రభువు చేయవలసినటువంటి పని ఆయన చేసేసాడు. దాని గురించి ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపించాడు. ఆదరణకర్తనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన పని ఆయన చేసేసాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 దినాలు శిష్యులందరూ కూడా మేడ గదిలో ఉండి అపొస్తల కార్యం 2 అధ్యాయాలు మనం చూస్తాం. వాడు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని నాలుకల రూపంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినందువల్ల సంఘానికి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. పరిశుద్ధాత్మ పొందకు ముందు పేతురు కోడి కూసేటువంటి జామలో ఒక చిన్న అమ్మాయి దగ్గర, ఒక బాలిక దగ్గర, బాలుడు కూడా కాదు, ఆయన శిష్యుల్లో ఒకనని సాక్ష్యం చెప్పలేకపోయాడు. అంత పిరికితనం. ప్రభు ఇంకా ఉండగానే మరి పరిశుద్ధాత్మను పొందిన తరువాత యెరూషలేం దేవాలయంలో నిలబడి ఆయన ప్రసంగిస్తూ ఉంటే అపొస్తలుల గారి 2 అధ్యాయం మనం చూస్తాం, ముష్కరులారా, మూర్ఖులారా, ఆయన హెచ్చరించి గద్దించి అనేక మాటలతో హెచ్చరించి, మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందడానికి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆత్మను పొందక ముందు ఎంత పిరికివాడుగా ఉన్నాడు, ఆత్మను పొందిన తర్వాత వేలాది మంది జనాంగం ఎదుట ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ హెచ్చరించాడు. ఒక్క ప్రసంగానికి 5,000 మంది, ఒక్క ప్రసంగానికి 3,000 మంది తిరగబడిపోయాడు. ఇంత శక్తి ఎట్లా వచ్చింది? ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించుకోవాలని పరిశుద్ధాత్మ వచ్చినందు. ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మయు, ఆత్మ రమ్ము అని చెప్పుచున్నాడు. ప్రభు సిద్ధంగా ఉన్నాడు రావడానికి, యేసు ప్రభుకి సిద్ధంగా ఉన్నాడు రావడానికి.
సంఘము సిద్ధపడటానికి కావలసినటువంటి కావలసినటువంటి రక్తాన్ని రక్షణ కార్యక్రమం అంతా కూడా జరిగించి వెళ్ళిపోయాడు. ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన పంపినటువంటి ఆదరణకర్త భూమి మీదకు వచ్చి ఆదిమ సంఘ కాలం నుండి ఇప్పటికీ దాదాపు 2000 సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు అనడానికి సాక్ష్యమే మనం అందరము కూడా. మనం అందరము కూడా ఈరోజు ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మలో క్రియ జరిగించాడు కాబట్టి, జరిగిస్తున్నాడు కాబట్టి వన్యంప శక్తులు కాని మూలుగులతో చూడండి. ఒక మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వచనం, ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు నీ తరపున నా తరపున మనందరి తరపున ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు చేయుచున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్, ఇంకా ఆయన చేస్తూనే ఉన్నాడు. మన తరపున, మన రక్షణ కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘము కొరకు మనము యుక్తముగా ప్రార్థన చేయుట మనకు చేత కాదు కాబట్టి మన తరపున ఆయనే వన్యంప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆత్మ చేసేటువంటి పని అది. ఆత్మ మనకు ఈ రీతిగా సహాయం చేస్తున్నాడు కాబట్టి సంఘము సిద్ధపడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? సంఘాన్ని సిద్ధపరిచాను, నేను చేయవలసినటువంటి పని నేను చేశాను, రమ్ము అని పిలుస్తున్నాడు ప్రభువు. ఆయన డ్యూటీ ఆయన నెరవేర్చేశాడు. యేసుప్రభు డ్యూటీ యేసుప్రభు నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ డ్యూటీ ఆయన నెరవేర్చేశాడు. ఇక పెండ్లి కుమార్తెలు ఆత్మయును పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ఎవరు? సిద్ధపడిన సంఘం. సిద్ధపడిన సంఘం అంటే మనది 10 మంది కన్యల్లో 5 మంది సిద్ధపడిన కన్యలు, మిగిలిన ఐదుగురు సిద్ధపడలేదు. సిద్ధపడలేదు వాళ్ళు పాపులు కాదు. ఇదే చెప్తాను నేను, వాళ్ళేం పాపులు కాదు, అపవిత్రులు కాదు, పరిశుద్ధులే, కన్యలే. 5గురు కూడా కన్యలే. కన్య అనగా పురుషులు ఎరుగనిది. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఇహలోక మాలిన్యము అంటనిది. పవిత్రురాలే, పరిశుద్ధురాలే. పరిశుద్ధురాలే కానీ ఎత్తబడే గుంపులో లేదు. 5గురు పరిశుద్ధులే, కన్యలే. కన్య పరిశుద్ధురాలు, పురుషుని ఎరుగనది, మాలిన్యం అంటనిది. కన్య అయినప్పటికీ ఎత్తబడే గుంపులో చేర్చబడలేదు. పెండ్లి కుమార్తె సంఘంలో చేర్చబడలేదు, పెండ్లి కుమార్తె గుంపులో చేర్చబడలేదు. ఇక్కడ ఆత్మయు పెండ్లి కుమార్తెలు. పెండ్లి కుమార్తె అనగా 10 మంది కన్యలు, సిద్ధపడిన కన్యలేమో పెండ్లి కుమార్తె సంఘము అంటున్నాం, మిగిలిన వాడిని సిద్ధపడుతున్న సంఘం. ఇప్పుడు మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. సంఘములో ఉన్న మనము సిద్ధపడిన గుంపులో ఉన్నామా, సిద్ధపడుతున్న గుంపులో ఉన్నామా? సిద్ధపడుతున్నామనే పర్వాలేదు అనుకుంటే నువ్వు ఎత్తబడే గుంపులో లేవు. వాళ్ళు చేసినటువంటి పొరపాటు చిన్నదే, చిన్న పొరపాటు. ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాటు కునికి నిద్రించరు. పెద్ద తప్పేముందండి? వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి కునికి నిద్రించరు. ఆ కునికి నిద్రించినందుకే వాళ్ళు మత్తయి సువార్త 25:5లో మనం చూస్తాం. ఒకటి, కునికి నిద్రించినందువల్ల ఏమి నష్టం జరిగిందంటే తైలము సంపాదించుకోలేకపోయాడు. ఆరే గనక మత్తయి సువార్త 25:5లో మనం చూస్తాం, చదవడం అవసరం లేదు. వాళ్ళే గనక
మెలుకువగలిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే తైలము సమృద్ధిగా ఉండేది. ప్రార్థన అనేటువంటి తైలం కొనికి నిద్రించినందువల్ల వాళ్ళు ఏం కోల్పోయారు? తైలమును కోల్పోయారు. వాళ్ళ దివిటీలు మండినటువంటి, ఒకప్పుడు మండినాయి, పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్ని చేత నింపబడి, అగ్ని చేత వెలిగించబడి మండిన వారే. ఒకళ్ళు అనుకోవచ్చు, నాకు 32 సంవత్సరాల సీనియారిటీ ఉంది సంఘంలో, ఈ గుడి ప్రారంభించిన దగ్గర నుండి కూడా, పునాది రాయి వేసిన దగ్గర నుంచి కూడా నేనున్నాను, అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, అప్పుడే నేను వెలిగించబడ్డాను, 32 సంవత్సరాలుగా నేను మండుతూ ఉన్నాను అని నువ్వు సగర్వంగాను ఉండొచ్చు. కానీ ప్రభువు వచ్చేసరికి ఒకప్పుడు మండినటువంటి దివిటీని, ఒకప్పుడు అగ్ని చేత పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రార్థన అనేటువంటి తైలము సమృద్ధిగా నింపబడి ప్రభువును ఎదుర్కొనేటకు సిద్ధపడినటువంటి కన్యలు వీళ్ళు, వెలిగి మండినటువంటి దివిటీలు ప్రభు వచ్చేసరికి ఆరిపోతే ఏం ప్రయోజనం అండి? 32 సంవత్సరాల ప్రయాసం అంతా కూడా వృధా అయిపోయింది కదా. ప్రభువు వచ్చేసరికి మన దివిటి మండుతుందా లేదా అంతే ఇక్కడ. ఎప్పుడు ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడు మంచిగా ప్రార్థన చేసి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ పొందుకుని ఉండొచ్చు, మంచిగా పాటలు పాడి ఉండొచ్చు, సండే స్కూల్లో నువ్వే ఫస్ట్ అయి ఉండొచ్చు, ఒకప్పుడు చరిత్ర తీసాయి. ఇప్పుడేంటి, ఇప్పుడు సంగతి ఏంటి? ఒకప్పుడు పరిశుద్ధులే, ఒకప్పుడు కన్యలు మండినారు, సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడిన వాళ్ళు సగం మంది, 50% సంఘం డ్రాప్ అయిపోతుందండి ప్రభు రాకడలో. ఎంత విచారం! విడిచిపెట్టబడిన వాళ్ళు పెద్ద పాపం చేసి కాదు, నిర్లక్ష్యం కునికి నిద్రించి. దావీదు మహారాజు అంటాడు కదా, పచ్చి గల చోట్ల ఆయనను ఏం చేసిన గురిపిల్ల, అక్కడ పచ్చిక బాగా తిని బాగా తిని తినలేక తిని ఏం చేసింది? పండుకోండి, నిద్రపోయింది. సంఘము ఈ చాలా సంఘాల్లో ఈ దుస్థితి కనపడుతుంది. పచ్చిక బాగా తిని అంటే ప్రభు నందుకు రాకముందు ఎండు గడ్డికి కూడా దిక్కులేక దేవుడి దగ్గరకు వచ్చేసరికి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి బిజినెస్లో అభివృద్ధి చెందావు, మంచి ఇల్లు కట్టుకున్నావు, తిండికి బట్టకు తిరగడానికి లోటు లేకుండా దేవుని దయ వల్ల అన్ని సంపాదన పెద్ద అని అన్నాడు. ఆ ప్రభు దయ వల్ల తిండికి బట్టకు లోటు లేకుండా అన్ని ఇచ్చాడండి దేవుడు, ఈ జీవితానికి నాకు ఇంతే చాలు, ఇంకా నాకు ఏం అవసరం లేదు, హాయిగా బ్రతుకుతున్నా అన్నాడు ఒక పెద్ద ఆయన. పైగా సేవకుడు, మనకు కావాల్సింది ఏదో తిండికి బట్టకు ఒంటికి లోటు లేకుండా బ్రతకడానికి దేవుడిస్తే చాలా సంఘంలో. పరమగీతం 2:16 ఒక మాట ఉంది ఇక్కడ. దావీదు ఏమన్నాడంటే 23 కీర్తనలో, పచ్చిక గల చోట్ల బాగా తిని నిద్రపోతుంది పండుకుంది గొర్రెపిల్ల. సొలొమోను ఏమన్నాడు పరమగీతం 2:16లో? పద్మములున్న చోట మందను ఏమి చేస్తున్నాడు? గొర్రెపిల్ల ఏం చేస్తుంది అక్కడ? గొర్రెపిల్ల ఏం చేస్తుంది? మేస్తూ ఉంది. ఎక్కడేం చేస్తుంది? సీనియర్ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? పచ్చిక బాగా తిని నిద్రపోతుంది. జూనియర్ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభు వచ్చేసరికి ఎవరు తీసుకున్నారంటే నిద్రపోయే గొర్రెపిల్ల, మెలుకువగలిగి ప్రార్థన చేయుచున్న ఈ గ్రంథంలో ఉన్నటువంటి మేతను మేయిస్తున్నటువంటి గొర్రె పిల్ల. అక్కడ సీనియరా జూనియరా కాదు ఇక్కడ ప్రశ్న. ప్రభు వచ్చేసరికి నువ్వు ఎంత సీనియర్ అని అడగడు, నువ్వు నిద్రపోతున్నావా, మెలుకువ కలిగి ప్రార్థన చేస్తున్నావా, పచ్చిక బాగా నేను నిద్రపోతున్నావా, లేక
పద్మములు ఉన్న చోట, పచ్చిక ఉన్న చోటు, పద్మములు ఉన్న చోటు రెండుకి తేడా ఉంది కదా. ఒకసారి మీకు చెప్పాను, ఒకసారి గుర్తు చేయాలి. ఈ సందర్భంలో ఇంటికి మాటలు వస్తుంది, చాలా విషయాలు మీ దగ్గర మాట్లాడవచ్చు. పచ్చికల చోటు పచ్చగడ్డ ఎక్కడ దొరుకుతుంది? నేల మీద దొరుకుతుంది. పద్మములు ఎక్కడ దొరుకుతాయి? పొలములో, లోతైన జలములలో, లోతైనటువంటి అనుభవము కలిగినటువంటి జీవితం, లోతైన ప్రార్థనా జీవితము కలిగి ఉంది. లోతైన జలములలో పద్మములు దొరుకుతాయి. పద్మము యహలోక మాలిన్యము ఆ బుర్రను తనకు అంటనివ్వదు. బురద నీటిలోనే పుట్టుకొస్తుంది, కానీ బురద నీటిని తన మీద ఉండనివ్వదు. ఆ నీటి బిందువులు కూడా ఉండనివ్వదండి, వేరు చేసేస్తుంది. ఈ పద్మము నీతి సూర్యుడైనటువంటి ఆ సూర్య కిరణాలకి ఆ సూర్య కిరణాలని స్వీకరించి అది ఇచ్చుకుంటుంది, ప్రకాశిస్తుంది, వికసిస్తుంది. ఈ విశ్వాసి కూడా ఈ లోతైన ప్రార్థనా జీవితము అనుభవంలో కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నీతి సూర్యుడైనటువంటి ప్రభువును వేకువనే దర్శించి, ఆయన ప్రార్థించి, ఆయన సన్నిధి ప్రకాశంతో వికసిస్తూ ఉంటారు. అదో ప్రసంగం, నేను దాని గురించి వివరించిన కానీ సంఘము ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ ప్రభు దయవల్ల నాకు ప్రభు అన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, మా కొరకు ప్రార్థించేటువంటి దైవజనులు ఇచ్చాడు, అయ్యగారు ఉన్నారు, సంఘం ఉంది నా కోసం ప్రార్థన చేయడానికి అని సోమరితనం కలిగి నువ్వు నిద్రపోతున్నావేమో. మా కోసం ప్రార్థన చేయడానికి అయ్యగారు ఉన్నారు, నాకు ఏదైనా కష్టం వస్తే సంఘానికి చెప్తే సంఘం ప్రార్థన చేస్తుంది, ఉపవసించి ప్రార్థన చేసే టీంలు ఉన్నాయి, ఆ టీంకి ఒక ఉత్తరం రాసి పడేసేసి వాళ్ళే ప్రార్థన చేస్తారులే అని చెప్పేసి నువ్వు నిద్రపోతున్నావేమో.